గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సెషన్. బాగున్నారా అందరూ? మరి నేను మొన్న ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ యూనిట్ అప్లోడ్ చేశాను కదా, అలాగే ఈరోజు కూడా మళ్ళీ ఫిఫ్త్ క్లాస్ తీసుకుంటున్నాను. నేను ఫిఫ్త్ క్లాస్కి కూడా టూ బుక్స్ ఉంటాయన్నమాట, ఒకటేమో రీడరు, ఇంకొకటి వర్క్ బుక్. ఫస్ట్ రీడర్లో లెసన్ వినండి, విన్న తర్వాత దీనిలో ఉన్న దానికి సంబంధించి మొత్తం గ్రామర్ ఉంటుంది. ఉన్న సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళకి ఏ గ్రామర్ అయితే ఉందో ఆ గ్రామర్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళే కాదు, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు, టెట్ రాసేవాళ్ళు, డిఎస్సి రాసేవారు, ఏదైనా సరే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన దీనిలో ఉన్న గ్రామర్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు ఫోర్త్ నుండి టెన్త్ వరకు చదువుకున్నా చాలు, అసలు ఫోర్త్ ఫిఫ్త్లో చాలా గ్రామర్ ఉంది, అది మీకు సరిపోతుంది. కాబట్టి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, మరి మీరు చూసి నేర్చుకోండి. అలాగే మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రీడర్లో ఫస్ట్ యూనిట్ ఏ రీడింగ్ చెప్పుకుందాము, ఆ తర్వాత గ్రామర్లోకి వెళ్దాము. ఇది దాదాపు త్రీ పార్ట్స్ కానీ ఫోర్ పార్ట్స్గా కానీ చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ రీడర్ తీసుకుందాము. రీడర్లో ఫస్ట్ యూనిట్ వచ్చి బ్లాజమ్స్ ఫైవ్, మల్లికా గోస్ టు స్కూల్. మల్లికా గోస్ టు స్కూల్, వాట్ ఏ గుడ్ నేమ్, బ్యూటిఫుల్ నేమ్, మల్లికా గోస్ టు స్కూల్. థర్డ్ పర్సన్ సింగులర్ కదా మల్లికా, అందుకని గోస్ టు స్కూల్, స్కూల్కి వెళ్తుందా అని ఆశ్చర్యంగా మనకు క్వశ్చన్ మార్క్ పెట్టారు అక్కడ హెడ్డింగ్లో. మీరు చూస్తే టుడే ఈజ్ ఏ వెరీ స్పెషల్ డే ఫర్ మల్లికా, దట్ డే ఈజ్ వెరీ స్పెషల్ డే ఫర్ హర్, షీ వాజ్ సో ఎగ్జైటెడ్ దట్ షీ కుడ్ నాట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. డాన్ మీన్స్ ఎర్లీ మార్నింగ్, సూర్యోదయము అంటారు కదా, డిఏడబ్ల్యూఎన్ డాన్. చాలా ఉదయాన్నే లేచిందంట, చాలా ఎగ్జైటెడ్, ఎగ్జైటెడ్ మీన్స్ వెరీ హ్యాపీ. షీ ఈగర్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో, చాలా క్యూరియస్తో. ద న్యూలీ పేవ్డ్ రోడ్, న్యూలీ పేవ్డ్, పేవ్డ్ అంటే చక్కగా కొత్తగా రోడ్డు వేశారంట అప్పుడే. ద న్యూలీ పేవ్డ్ రోడ్ సీమ్ టు బి వెల్కమింగ్ హర్, ఆ కొత్తగా వేసినటువంటి రోడ్డు మల్లికాకి వెల్కమ్ చెప్తున్నట్టు అనిపిస్తుంది. దిస్ ఈజ్ ద డే మల్లికా హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్, దిస్ ఈజ్ ద డే ఫర్ వెయిటింగ్ ఫర్, దిస్ ఈజ్ ద డే మల్లికా హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్, చూస్తూ ఉన్నది, వెయిట్ చేస్తూ ఉంది ఈరోజు కోసమే. డూ యు నో వై, ఎందుకో మీకు తెలుసా? ఇట్స్ నేదర్ ఏ ఫెస్టివల్ నార్ హర్ బర్త్డే. నేదర్ మీన్స్ కాదు, నార్ కాదు, నేదర్ నార్ అంటే అది లేదు ఇది లేదు, ఏది లేదు, ఇట్స్ నేదర్ ఏ ఫెస్టివల్ పండుగ నార్ హర్ బర్త్డే, తన బర్త్డే కాదు పండుగ కాదు. మరి ఎందుకు స్పెషల్ డే? టుడే ఈజ్ గోయింగ్ టు బీ మల్లికా ఫస్ట్ డే ఎట్ స్కూల్. టుడే వాట్ ఈస్ ద స్పెషల్ డే హర్? టుడే ఈజ్ గోయింగ్ టు బీ మల్లికాస్ ఫస్ట్ డే ఎట్ స్కూల్. స్కూల్కి ఫస్ట్ రోజు వెళ్తున్న రోజు అనమాట. ద స్కూల్ ఈజ్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ హర్ హోమ్. నాట్ ఫార్ అవే, నాట్ ఫార్ అవే అంటే ఫార్ అంటే చాలా లాంగ్ డిస్టెన్స్, నాట్ ఫార్ అంటే అంత డిస్టెన్స్ కాదు, మరీ అంత దూరంలో అయితే లేదు స్కూలు. బట్ షీ హ్యాస్ టు కమ్ డౌన్ ద మెయిన్ రోడ్ ఫ్రమ్ ద హిల్ టు రీచ్ దేర్. బట్ షీ హ్యాస్ టు కమ్ డౌన్, కానీ ఎందుకు తను ఎందుకు వెళ్ళలేకపోతుందంటే కమ్ డౌన్ ద మెయిన్ రోడ్ ఫ్రమ్ ద హిల్ టు రీచ్ దేర్, స్కూల్కి చేరుకో, దేర్ మీన్స్ స్కూల్, స్కూల్కి చేరుకోవాలి అంటే తను కిందకు దిగి రావాలి. ఎక్కడి నుండి? వేర్ ఫ్రమ్ ద హిల్, కొండ మీద నుండి దిగి రావాలి. ఆర్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్. నల్లమల ఫారెస్ట్ కొండ దిగువన వీళ్ళు ఉంటారన్నమాట. ద వే టు ద స్కూల్ ఈజ్ నేరో, బట్ ద రోడ్ ఈజ్ వెరీ నేరో, సో షీ కుడ్ నాట్ గో టు స్కూల్, స్కూల్కి అందుకే వెళ్ళలేకపోతుంది. అండ్ ద రోడ్ ఈజ్ వెరీ రాకీ అండ్ అన్ఈవెన్. అన్ఈవెన్ అంటే ఒకే లెవెల్గా ఉండదన్నమాట, అలాగే రాకీ, రాళ్లతో గుట్టలతో అలా ఎత్తుపల్లాలుగా ఉంటుంది. హర్ లిటిల్ బ్రదర్ నందు వాక్స్ డౌన్ ద రాకీ పాత్ టు స్కూల్ అలాంగ్ విత్ అదర్ చిల్డ్రన్ ఆఫ్ ద నైబర్హుడ్. హీ కెన్ గో టు స్కూల్ అలాంగ్ విత్ ద నైబర్స్, బట్ మల్లికా కుడ్ నాట్ యాజ్ షీ వాజ్ డిఫికల్టీ ఏబుల్డ్. ఆమె మాత్రం వెళ్ళలేకపోతుంది. బికాజ్, యాజ్, యాజ్ మీన్స్ బికాజ్, ఎందువలన, కారణమేంటి, రీజన్, యాజ్ మీన్స్ రీజన్.
షీ వాజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, ఆమె అందరిలాగా లేదు, అందరికన్నా ప్రత్యేకంగా డిఫరెంట్గా ఉంది. రైట్ ఫ్రమ్ హర్ చైల్డ్హుడ్, తన చిన్నప్పటి నుండి మల్లిక కుడ్ నాట్ వాక్, చిన్నప్పటి నుండి పాపం షీ కుడ్ నాట్ వాక్. యాజ్ షీ వాజ్ గ్రోయింగ్ ఓల్డర్, పెద్ద అవుతున్న కొద్దీ షీ ఫౌండ్ దట్ షీ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ లైక్ అదర్ చిల్డ్రన్, ఇతర పిల్లల్లాగా తను ఏమీ చెయ్యలేను అన్న విషయము షీ న్యూ, తెలుసుకుంది. దెన్ హర్ ఫాదర్ టోల్డ్, డోంట్ వరీ మై చైల్డ్, యూ కెన్ వేవ్ ఏ వెరైటీ ఆఫ్ కేన్ బాస్కెట్స్ ఫాస్టర్ దాన్ ఎనీ వన్ ఎల్స్, ఇతరుల కన్నా నువ్వు చాలా ఫాస్ట్గా చేయగలవు, ఆ కేన్ బాస్కెట్లు అల్లగలవు. అండ్ యూ కెన్ పెయింట్ బ్యూటిఫుల్ పిక్చర్స్, చక్కటి బొమ్మలు డ్రా చేయగలవు. యూ హ్యావ్ మ్యాజిక్ ఇన్ యువర్ హ్యాండ్స్, నీ చేతుల్లో నీ హ్యాండ్స్లో చాలా మ్యాజిక్ ఉంది అని హర్ నాన్న ఆల్వేస్ కన్సోల్డ్. కన్సోల్డ్ మీన్స్ ఓదార్చటము అంటారు కదా. ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఎవరైనా మనల్ని బాధపడుతున్నప్పుడు ఓదారుస్తారు, నీకేంటమ్మా నీకన్నా ఎవరు గొప్ప కాదు, నువ్వేదైనా చేయగలవు, యూ కెన్ డూ ఎనీథింగ్ అని మనల్ని ధైర్యపరచడానికి, ఎంకరేజ్ చేయడానికి చెప్తారనమాట కన్సోల్డ్. దేర్ వాజ్ ద సెలబ్రేషన్ వెన్ అమ్మ బ్రాట్ ఏ వీల్ చైర్ హోమ్, అప్పుడు అమ్మ ఇంటికి ఒక వీల్ చైర్ని తీసుకొస్తుంది. ఈ నేబర్ కేమ్ టు హర్, హీ వాజ్ ఆస్టానిష్డ్ టు సీ హర్ స్కిల్ ఇన్ పెయింటింగ్. ఆస్టానిష్డ్ మీన్స్ మోర్ సర్ప్రైజ్డ్, సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యపోవటం, ఆస్టానిష్డ్ అన్న సర్ప్రైజే అంటే ఎక్కువగా, మోర్ సర్ప్రైజ్డ్, ఆస్టానిష్డ్ మీన్స్ ఆ స్కిల్ చూసి, ఆ అమ్మాయి వేస్తున్న పెయింట్లో ఉన్న స్కిల్ చూసి చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. వుడ్ యు లైక్ టు కమ్ టు స్కూల్, హీ ఆస్క్డ్. హీ మీన్స్ హూ రిఫర్స్ హియర్, హీ మీన్స్ రంగా. రంగా ఆస్క్డ్ మల్లిక, వుడ్ యు లైక్ టు కమ్ టు స్కూల్, స్కూల్కి రావటం నీకు ఇష్టమేనా, వస్తావా అని అడిగాడు అనమాట. దెన్ మల్లిక సెడ్, ఐ హ్యావ్ నెవర్ బీన్ టు స్కూల్, ద పాత్ టు ద స్కూల్ ఈజ్ టూ అన్ఈవెన్ అండ్ రాకీ ఫర్ మీ టు గెట్ డౌన్. ఏం చెప్పింది, పత్ మీన్స్ దారి, మార్గము. ద పాత్ టు ద స్కూల్, స్కూల్కి వెళ్ళే దారిలో టూ అన్ఈవెన్, అక్కడంతా అన్ఈవెన్గా ఉంటాయి, రాకీగా ఉంటుంది, నేను ఐ డోంట్ గెట్ డౌన్, షీ కాంట్ గెట్ డౌన్ ఫ్రమ్ హర్ హోమ్ టు రీచ్ ద స్కూల్, నేను స్కూల్కి చేరుకోవటం నాకు చాలా కష్టం అని చెప్పింది. మోర్ ఓవర్, నాన్న కాంట్ క్యారీ మీ ఆల్ ద వే టు స్కూల్ ఎవ్రీడే, ఒకవేళ నాన్న తీసుకురావాలన్నా ఎవ్రీడే తీసుకురాలేరు కదా నాన్న, అది సాడ్లీ అంటే చాలా విచారంగా అన్హ్యాపీతో. ఐ టూ వాంట్ టు మేక్ ఫ్రెండ్స్, ప్లే గేమ్స్, వేర్ ఏ యూనిఫామ్ అండ్ లెర్న్ న్యూ థింగ్స్. ఏం పాపం మల్లికాకున్న డిజైర్స్, కోరికలు ఏంటి, she wanted to make friends, to play with the friends, wear a uniform and learn new things. అందరూ ఎలాగ, మీరు అందరూ వెళ్ళి స్కూల్లో ఎలా నేర్చుకుంటారో, మీకు అందరికి స్కూల్కి రావడం చాలా ఇష్టం కదా, టీచర్స్తో కలవటము, వాళ్ళతో లెసన్స్ వింటము, ఫ్రెండ్స్తో మాట్లాడటము, ఇవన్నీ మీకు చాలా చాలా ఇష్టం కదా, స్కూల్ ఎప్పుడు తెరుస్తారని. అలాగే మల్లికాకు కూడా అందరు స్కూల్కి వెళ్తుంటే చూసి పాపం చాలా ఫీల్ అవుతుంది అనమాట. టీయర్స్ రోల్ డౌన్, టీయర్స్ మీన్స్ TEARS, టీయర్స్ అంటే కన్నీళ్ళు కారిపోతున్నాయి. రోల్డ్ డౌన్ ఫ్రమ్ హర్ ఐస్ యాజ్ షీ స్పోక్, మాట్లాడినప్పుడు షీ క్రైడ్, ఏడ్చేసింది అనమాట. రంగా కన్సోల్డ్ హర్, కన్సోల్డ్ అంటే ఏం చెప్పుకున్నాం మనము, టు కంఫర్ట్ సమ్వన్ ఎట్ ద టైమ్ ఆఫ్ గ్రీఫ్, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చి బయటికి, ఆ దుఃఖంలో నుంచి బయటకు తీసుకురావటం అనమాట. రంగా కన్సోల్డ్ హర్ అండ్ వెంట్ స్ట్రైట్ టు మీట్ ద స్కూల్ హెడ్ మాస్టర్. అప్పుడు రంగాకి జాలేసి రంగా థాట్ అండ్ హీ వెంట్ స్ట్రైట్, నేరుగా వెంట్ టు ద స్కూల్ హెడ్ మాస్టర్, ఆ స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళారు. ఎక్స్ప్లెయినింగ్ మల్లికాస్ సిచ్యువేషన్ హీ సెడ్, అప్పుడు మల్లిక సిచ్యువేషన్, ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ అన్న విషయం ఇవన్నిటినీ HM గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. షీ యూజెస్ ఎ వీల్ చైర్, ఇంకా ఏం చెప్పాడు, షీ యూజెస్ ఏ వీల్ చైర్ టు మూవ్ రౌండ్, చుట్టూ వీల్ చైర్లో కూర్చొని తిరగగలుగుతుంది సార్, బట్ షీ కాంట్ రీచ్ స్కూల్, స్కూల్కి రాలేకపోతుంది. ఐ విష్ ఇఫ్ యూ కుడ్ ఆల్ గెట్ టుగెదర్ అండ్ లెవెల్ ద పాత్ ఆఫ్ మల్లిక, మల్లిక కోసం మీరు నేను మనందరం పిల్లలందరం కలిసి రోడ్డుని
ఎలా అనీవెన్గా ఉన్న రోడ్డుని అలా రాకీ రోడ్డుని చదును చేసి చక్కగా మంచిగా చేద్దాం సార్ అని అడిగాడు. రిక్వెస్ట్ రంగా, చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు గెట్ ఎడ్యుకేషన్. చాలా ఇంపార్టెంట్ చూడండి, దట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా రంగా. చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు గెట్ ఎడ్యుకేషన్. విద్య పొందటం అనేది పిల్లల యొక్క హక్కు. దట్ ఇన్క్లూడ్స్ మల్లికా యాజ్ వెల్. మరి మల్లిక అందులో తనేమి వేరు కాదు కదా, తను కూడా చైల్డే కాబట్టి తనకు కూడా చదువుకునే రైట్ ఉంది. సెడ్ ద హెడ్ మాస్టర్ ప్యాటింగ్ హిమ్ ఆన్ ద బ్యాక్. ప్యాటింగ్ అంటే నువ్వు మంచిగా చెప్తున్నావు అని చెప్పేసి, నీకు మంచి సలహా, నీకు మంచి థాట్ వచ్చింది, గుడ్ రంగా అని ప్రైజ్ చేశారన్నమాట హెచ్ఎం గారు రంగాని. ద నెక్స్ట్ డే హీ అసెంబ్ల్డ్ ద పేరెంట్స్. పేరెంట్స్ మీటింగ్ మన అందరికి జరుగుతుంది తెలుసు కదా, అలా అసెంబ్ల్డ్ అంటే గ్యాదర్ అవ్వటం. ద నెక్స్ట్ డే ద అసెంబ్ల్డ్ ద పేరెంట్స్ కమిటీ అండ్ డిస్కస్డ్ ద సేమ్. ఇదే మ్యాటర్ని ఆ పేరెంట్స్ మధ్యలో డిస్కస్ చేశారనమాట. దే మేడ్ ఏ ప్లాన్ సో దట్ మల్లికా కుడ్ బ్రింగ్ హర్ వీల్ చైర్ టు స్కూల్. ఈ విధంగా కనుక ఆ ప్లాన్ ప్రకారం మనం వర్కౌట్ చేయగలిగితే మల్లిక తన వీల్ చైర్లో ఆ వీల్ చైర్ వేసుకొని స్కూల్కి రాగలుగుతుంది. ఫర్ దిస్ ద అన్ఈవెన్ రోడ్ హ్యాడ్ టు బీ లెవెల్డ్. ఆ విధంగా అన్ఈవెన్గా ఉన్నటువంటి, రాకీగా ఉన్నటువంటి రోడ్డుని ఏం చేశారు వీళ్ళు, లెవెల్లోకి తీసుకొచ్చారు, ఒకే లెవెల్లోకి తీసుకొచ్చారు. టూ డేస్ లేటర్ దెర్ వాజ్ ఎ గ్రేట్ ఎగ్జైట్మెంట్. దెర్ వాజ్ ఎ గ్రేట్ ఎగ్జైట్మెంట్ అట్ ద స్కూల్. స్కూల్లో అందరూ ఒకలాంటి హ్యాపీయెస్ట్ మూమెంట్లో ఉన్నారు. దట్ డే వాజ్ సాటర్డే. దట్ డే, దట్ ఈజ్ ఎ సాటర్డే ఈజ్ ఎ స్పెషల్ డే. డూ యూ నో, ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ వెరీ వెల్ అబౌట్ దట్ సాటర్డే. నో బ్యాగ్ డే కదా, మీ అందరికీ తెలుసు సాటర్డే చిల్డ్రన్ కమ్ టు స్కూల్ వితౌట్ బ్యాగ్స్. సో ద టీచర్స్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ పిక్డ్ అప్ ఆల్ ద స్టోన్స్ అండ్ పుల్డ్ అవుట్ ఆల్ ద వీడ్స్. అక్కడ ఆ రోడ్డు దగ్గర చాలా దగ్గరే ఇంటికని స్కూల్కి, కానీ పాపం తన అనీవెన్గా ఉన్న రోడ్డు మీద రాలేకపోతుంది ఆ వీల్ చైర్లో. ఇప్పుడు ఏం చేశారు టీచర్, ఏం చేశారు పిల్లలందరితో కలిసి, ఎలాంగ్ అంటే వాళ్ళతో కలిసి పిక్డ్ అప్ ఆల్ ద స్టోన్స్, ఆ రోడ్డు మీద ఉన్న రాళ్ళన్నిటినీ తీసేసుకున్నారు. పుల్డ్ అవుట్ ద వీడ్స్, WEEDS. వీడ్స్ అంటే యూజ్లెస్ ప్లాంట్స్, చిన్న చిన్నగా కలుపు మొక్కలు లాంటివి అన్నమాట. అన్వాంటెడ్ ప్లాంట్స్ అనొచ్చు ఇంగ్లీష్లో. అన్వాంటెడ్ ప్లాంట్స్ యూజింగ్ స్పేడ్స్ అండ్ హోస్, ఇలాంటివన్నిటినీ తీసి పక్కన పడేసేసారు. ద విలేజ్ పంచాయత్ కాంట్రిబ్యూటెడ్ బై లేయింగ్ ఏ గుడ్ రోడ్. అప్పుడు విలేజ్ పంచాయతీ వాళ్ళు కూడా మంచి రోడ్డు వేయడానికి వాళ్ళ యొక్క సహాయ సహకారాలని ఇచ్చారు. ఎవ్రీవన్ వాంటెడ్ మల్లికా టు కమ్ టు స్కూల్. ఇదంతా ఎందుకు చేశారు అంటే ఎవ్రీవన్ ఇన్ ద విలేజ్ వాంటెడ్ దట్ మల్లికా కమ్ టు ఆల్ ద చిల్డ్రన్ వర్ హ్యాపీ ఫర్ దట్. ఇంకా పిల్లలందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ ద హ్యాపీయెస్ట్ ఆఫ్ ఆల్ వాజ్ హూ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ. బట్ ద హ్యాపీయెస్ట్ ఆఫ్ ఆల్ వాజ్ డాష్ హూ మల్లిక. అందరిలోకి హ్యాపీగా ఉన్నది ఎవరు అంటే మల్లిక. షీ గేవ్ ద హెడ్ మాస్టర్ ఏ బొకే. బొకే మీన్స్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. బొకే స్పెల్లింగ్, స్పెల్లింగ్ ఏంటి, BOUQUET. కొంతమంది బొకెట్ అని చదువుతారు, ఆ టీ సైలెంట్ అయిపోతుంది, బొకే అని చదవాలి. బొకే అంటే ద బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. హర్ పేరెంట్స్ థ్యాంక్డ్ ఎవ్రీవన్ విత్ రాగి లడ్డూస్. మనం ఏదైనా బర్త్డే వచ్చినా, లేకపోతే ఏదైనా హ్యాపీగా ఉన్నప్పుడు ప్రమోషన్ వచ్చినా, లేకపోతే పాస్ అయినప్పుడు అందరికీ లడ్డూస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా, అలాగే రాగి లడ్డూల్ని పేరెంట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. ద పత్ టు ద స్కూల్ ఈజ్ నౌ రెడీ. పత్ మీన్స్ వే, రెడీగా ఉందన్నమాట దారి. ఐ నెవర్ డ్రెమ్ట్ మీన్స్, డ్రెమ్ట్ అంటే ఏంటి, కలగనటం అనమాట. నేను అంతకుముందు వాంటెడ్, అంతకుముందు నేను అసలు అనుకోలేదు, ఇమాజిన్, ఐ కాంట్ ఇమాజిన్, ఐ నెవర్ ఇమాజిన్ అంటుంది మల్లిక. నేను ఎప్పుడు కూడా కలకనలేదు, ఐ వుడ్ సీ ఎ డే లైక్ దిస్, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు కలకనలేదు, అనుకోలేదు, ఊహించలేదు, ఐ కాంట్ ఇమాజిన్ అని మల్లిక వైప్డ్ హర్ టీర్స్ ఇన్ ఎగ్జైట్మెంట్. తన కళ్ళెమ్మటి నుండి ఆనంద బాష్పాలు, వైప్డ్ హర్ టీర్స్, ఇలా వైప్డ్ అంటే తుడుచుకుంటూ
తన కళ్ళం నుండి వచ్చినటువంటి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అసలు అనుకోలేదు అని చాలా ఎగ్జైట్మెంట్తో అందరికీ థ్యాంక్స్ చెప్పిందనమాట మల్లిక. బాగుందా? మరి మనం కూడా స్కూల్లో మనకు ఇలాంటి పిల్లలు ఎదురవుతూ ఉంటారు అప్పుడప్పుడు. మీ పక్కన మాకు తెలియదు కానీ మీ క్లాస్మేట్స్లో ఈ హ్యాండిక్యాప్డ్ అనే కాదు అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. ఆ పిల్లలు మీకు చెప్తారు, మాకు పెద్దగా చెప్పకపోవచ్చు కానీ మాకు కూడా చెప్తారు. మీరు మీ దృష్టికి వచ్చినప్పుడు మీ వంతు సహాయం మీరు చేయాలి, మీరు చేయగలిగిన హెల్ప్ మీరు చేయాలి పిల్లలకి. చూడండి, ఇప్పుడు ఒక రంగా ఒక థాట్ ధైర్యం చేసి మంచి పనికి మనం ఎప్పుడూ ధైర్యంగా ముందడుగు వేయాలి. అలా వెళ్ళి హెచ్ఎం గారి దగ్గర చెప్పబట్టే కదా ఈరోజు మల్లిక కూడా అందరితో పాటు స్కూల్కి రాగలిగింది. అవునా? ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం ఈ టెక్స్టువల్ గ్రామర్ అంతా చెప్పుకుందాము. మరి అప్పటి వరకు